వినాయక చవితి ఉత్సవాలు జరుపుకున్నట్టుకు అనుమతి ఇవ్వాలంటూ నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ జనసేన నేతలు ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ ఎంవీకే సుధాకర్ రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు డ్యాగా మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా వినాయక ఉత్సవాలు జరపకూడదని తీసుకున్న నిర్ణయం ఎన్నో కుటుంబాలకు నిరాశను కలిగిస్తుందని, బొమ్మలు చేసే కళాకారులకు జీవనాధారం కోల్పోతారని, అదేవిధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నదని, అలాంటి నిర్ణయం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుని బహిరంగ ప్రదేశాల్లో వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేసేందుకు వీలు కలిగే విధంగా అనుమతులు ఇవ్వాలని తెలిపారు. నిబంధనలు సడలించి మండల తహసీల్దారు పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని కోరారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి వెంజమూరు మండల ప్రజలు గణనాథుని ప్రతిమలు ఏర్పాటు చేసుకునేందుకు, అలాగే బహిరంగ ప్రదేశంలో ఉత్సవాలు జరుపుకున్నందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. తమ్ముడు వెనకండి, వెనక రా తమ్ముడు, చేతులు పడుతున్నామా, జూమ్ చేసుకోండి, ఇబ్బంది లేదు. కోవిడ్ నిబంధనలు అనుసరించి మేము పండుగ చేసుకుంటాం సార్, దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వాలి. మేము కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా మాత్రం పోము. పరిమిత సంఖ్యలోనే మనుషులు పెట్టి కోవిడ్ నిబంధనలు అనుసరించి దూరంగా మనుషులు పెట్టుకొని పండుగ చేసుకునే దానికి మాకు దయచేసి పర్మిషన్ ఇవ్వాలి. ప్రస్తుతం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అనుమతులు లేవు సార్. మీ సమస్య ప్రయత్నాలు దృష్టి. థ్యాంక్ యూ సార్. గణేష్ మహారాజ్కి వస్తుందా రాజుగా, పూజారి ఉంటాడు, ఉభయకర్త ఉంటాడు, మూడు పిల్లలు చాలు, ముగ్గురే చేస్తారు పూజ. ఇంట్లో తింటాం మేము, విధాలు పూజ ఇంట్లో తింటాం మేము. మా దైవ భక్తి మేము పాదింపలేము. ఇప్పటికే తిరణాలు ఆగిపోయినాయి, నాశనం అయిపోయింది, ఊరు పచ్చిపట్టిపోయింది. దీని గురించే మీ అందరు సముఖంగా తెలియపరుస్తున్నాను, న్యాయం జరగాలి. హిందూ అనే వాడికే ఈ రాష్ట్రంలో న్యాయం జరగడం లేదు. పత్రికలు పోషిస్తున్నాయి అయ్యా, ఇన్ని పండగలకు అనుమతి ఇచ్చిన మీరు ఒక వినాయకుడికి ఎందుకు ఆపుతున్నారు? అన్ని వ్యాపార సంస్థలకి వినాయకుడు ఉత్సవం చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పత్రికలు కూడా పోషిస్తూ ఉన్నాయి. దాని గురించి దీని గురించి కూడా అధిష్టానం పట్టించుకొని సముచిత న్యాయం చేస్తూ హిందూ పండగలకి అనుమతి ఇవ్వాలని చెప్పి అందరం వేడుకుంటున్నాము. పత్రికామంగా వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు పండగ చేస్తాము, అవసరమైతే ఆత్మహత్య చేసుకునే పండగ చేస్తాము. చాలా రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి పండుగ మీద ఆంక్షలు ప్రకటించింది. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో అనుమతితోటి పండుగ జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఏంటి కర్మ అనేది మా బాధగా ఉంది. ఈ పండుగ అనేది ప్రతి ఒక్క కుర్రవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ. గత 2 సంవత్సరాల నుంచి తిరణాలు లేవు, పండుగలు లేవు, వస్తు పట్టిపోయింది వ్యవహారం. ఇక్కడ ఏంటంటే సరదాగా పండుగ అనేది ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ ఇది. అట్లాంటిది హిందూ ముస్లిమ్స్ కూడా కలిసి జరుపుకుంటారు, అన్ని మతాలకు అతీతంగా జరిగే పండుగ ఇది. ఈ పండుగకు కూడా మీరు ఆంక్షలు పెడితే మనోభావాలు చాలా వరకు దెబ్బతింటున్నాయి. మేము కోవిడ్ నిబంధనలు అనుసరించే చేస్తాము, దూరంగా నిలబడతాము. మేము ఏంటంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోవట్లేదు, కాకపోతే మా పండుగ మాకు మేము జరుపుకునేదానికి మేము అనుమతి కోరుకుంటున్నాము. ఇంతకుముందు జరిగిన వర్ధంతి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే అన్నదానాలు కావచ్చు, ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగిన ఈ మధ్యకాలం, అప్పుడు కనపడిని ఈ కోవిడ్ ఆంక్షలు ఇప్పుడు ఎందుకు కనపడుతుందో గవర్నమెంట్కి అసలు అర్థమే కావట్లేదు. మాకైతే అర్థం కావట్లేదు, ఎక్కడున్నారో నిద్రపోతున్నారో ఏమో మాకు తెలియదు. కానీ దయచేసి మీరు అందరూ మేల్కొని మా హిందువులకి ఈ పండగకి పర్మిషన్ ఇప్పించవలసిందిగా భారతీయ జనతా పార్టీ జనసేన తరఫున మీకు వినవించుకుంటున్నాను. గత 10 కొన్ని సంవత్సరాల నుంచి హిందూ పండుగ వినాయక చవితి ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది, ఆ ఆంక్షలకి వ్యతిరేకంగా మేము చేయట్లేదు. మీ పర్మిషన్ తీసుకొని మేము పండుగ చేయదలిచాము, మాకు పర్మిషన్ ఇచ్చి మా వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలని కూర్చున్నాం.